ఇక్కడ మీరే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది అనుకుంటే, మీరు మేనిఫెస్టోలో అమలులో జాప్యం వల్లే 16 సీట్లు గెలుచుకుంటాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అని బీఆర్ఎస్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇప్పుడు ఒకటండి, వక్తలు మాట్లాడారు, మేమన్నీ పాయింట్అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు 100 రోజులు అని చెప్పినాం మేము, 100 రోజులైంది అధికారంలోకి. వీళ్ళు 10 ఏళ్ళు చేయని వాళ్ళు మాకా అండి వీళ్ళు చెప్పేది? 10 ఏళ్ళ నుంచి ఏం చేయలే వీళ్ళు. ఒక నెల ముందు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చేయలేదు, మేము చేయాలట. వీళ్ళు చెప్తే మేము ఉన్నామంట. తెలంగాణ ప్రజలకు మా మీద పూర్తి విశ్వాసం ఉంది. 6 గ్యారంటీలు విధి విధానాలు లేకుండానే ఇప్పుడు వాటి నెల 2 లక్షల జీతం ఉంటుంది సాఫ్ట్వేర్ కి, ఇచ్చేస్తామా అండి? తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తామా అండి? 6 గ్యారంటీలు ఉచిత సిలిండర్ ఇచ్చేస్తామా అంటే విధి విధానాలు వద్దా? అరే, విధి విధానాలు కాకముందుకే మీరేనా ఇవాళ తెలంగాణలో నిన్న ఒక్క రోజుకు 750,000 వినతి పత్రాలు సమస్యల పైన ఒక్కటే రోజులు వచ్చినాయంటే, ఈ రకంగా 6వ తారీఖు వరకు అందరు చేసుకుంటే దగ్గర 2 లక్షల మందికి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారం ఉండి ఏం పొడిచినారు అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు. వాళ్ళకు ఓటు వేస్తే వేయించుకోమనండి, మేము వద్దంటలేం కదా. ఇప్పుడు సోనియా గాంధీ గారిని మీద ఉన్న అభిమానంతో తెలంగాణ నిలబెట్టాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. వీళ్ళ కేసీఆర్ మీద మీకు అభిమానం ఉంది కాబట్టి, ఆయన ఉద్యమ నాయకుడు కదా, బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కదా, తెలంగాణలో ఎక్కడ నిలబడ్డా గెలుస్తాడు అన్నాడు. మరి కామారెడ్డి ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు ఓడిపోయిండు అండి? 2 దగ్గర గెలవాలి కదా. తెలంగాణలో ఆయన బీఆర్ఎస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టిందే తెలంగాణ కోసము, తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం పుట్టింది. ఎందుకు ఓడిపోయిండని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సంజయ్ గారు, అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు కదా, 3rd ప్లేస్ లోనే ఉన్నారు కదా కామారెడ్డిలో. లేదండి, మేము ఎప్పుడు మేమే ఐసా పైసా నైస్ అంటలేము. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మేము 100% కేసీఆర్ గారు మాత్రం ఓడించినాం అక్కడ. మేము మీరు ఒక్కటి చెప్పేది ఏంటంటే, మేము అట్లా చెప్పలేదు, మేము ఇట్లా మేమే ధీరులో మేమే అదే అని మేము ఎప్పుడు ఎసి వాడము. ఇవాళ మీరు గతంలో ఉన్న సీఎం గారికి పోల్చుకోండి, ఇప్పుడున్న సీఎం గారికి పోల్చుకోండి, ప్రజలు అదే చూస్తున్నారు. మాకు పథకాలు అలా ఎగబడతలేరు మీరు, మీకు ఆగుతలేదు. 15 రోజులు అయింది అధికారం పోయి, పాపం ఆయన తప్పన్నడో ఒప్పన్నడో లేకపోతే నోరు జారిండో కేటీఆర్ కి గుణపాఠం అని అని మళ్ళీ మార్చుకున్నారు. అది వాస్తవము, ఆ గుణపాఠం అనేది 15 రోజులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కన్నారా, ఓన్లీ కేటీఆర్ కన్నారా. బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఓటమిని అంగీకరించిన, ఓటమిలో గుణపాఠం నేర్చుకుంటున్నాం చెప్పి అంగీకరించారు. ఇప్పుడు ఏమంటారు అంటే, మేడం మేడం ఒక్క నుంచి చిన్న రిక్వెస్ట్, మేడం చిన్న సబ్మిషన్, డిసెంబర్ 9 నాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డికి ఏ ఉద్దేశం అన్నది ఒక మాట చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా మేడం. ఒక్క మాట మాట్లాడలేదు నేను, ఎప్పుడు కూడా ఎవరు మధ్యలో దూర చెప్పాలి. మనం మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి. అందుకని ఎగ్జాక్ట్ నేను ఒక సందేహం అంటే, ఏది ఏం జరిగినా నేను ఒక్కటి అడుగుతున్నా, నన్ను అడుగుతున్నారు కదా మీరు బీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు ఒక్క క్వశ్చన్ ఇస్తున్నారు కదా. నేను ఒకటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అన్నారు కదా, నేను మిమ్మల్ని తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒకటి ప్రశ్న వేయదలుచుకున్నా, మీకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మీకు తెలుసా తెలవదా? తెలుసు కదా, మీకు తెలుసు. 2 నెలల ముందే ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా లిక్కర్ టెండర్ ఎందుకు వేశారు, రైతు బంధు ఎందుకు వేయలేదని అడుగుతున్నా. దానికి మీరు ఆన్సర్ మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మేమనేది ఏంటంటే, మీరు వేస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఈకొచ్చిన అడగడానికి మీకు ఆస్కారం లేకపోయేది. మరి మీరు తప్పు చేస్తున్నప్పుడు మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. 100% ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాము. ఎందుకంటే మనం ఈ సందర్భంలో చాలా సందర్భంలో కూడా మాట్లాడాం, లేకపోతే మేము ఇలా 200 కోట్లు పెట్టి ఇలా సీఎం గారే వీలు కట్టుకోలేదు బుల్లెట్ ప్రూఫ్ది, లేకపోతే ఫామ్ హౌస్ కొనుక్కోలేదు. అది నిత్యావసర అంటే కార్మికులకు, లేకపోతే నిజంగా వాళ్ళకి ఈరోజు అది బిల్లులు చెల్లిస్తేనే రేపటి రోజు అనేది గడుస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి మెల్లిమెల్లిగా ఒక ఎకరం 2 ఎకరం మెల్లిమెల్లిగా వేస్తున్నాం. వాస్తవం కూడా పిల్ల పావర్టీ వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టి దశల వారికి వేస్తున్నాం తప్ప ఎప్పుడు మాట అన్నది నేను తప్పలేదు. ఇంకొకటమ్మా, ఇలా సోనియా గాంధీ గారు అంటే ఇలా కోమటిరెడ్డి గారికి, మన తెలంగాణ భట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవును అనుకుంటాము, ఇక్కడ నుంచి పోటీ చేపిస్తాను. బీజేపీ వాళ్ళకి కూడా ఒక అభిమానం ఉంటుంది, మోడీ గారిని తీసుకొచ్చి చేస్తారా, వాళ్ళు అమిత్ షా గారు నిలబడతారు అంటున్నారు, మహబూబ్ నగర్ నుంచి అమిత్ షా అంటున్నారు. ఊహాగానాలు వస్తాయి, తప్పులేదు. ప్రజలు ఇప్పుడు ఎవరెక్కడ నిలబడారంటే, మీరు అక్కడ రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయిండు. అంత మాత్రాన అక్కడ స్థానిక నేను ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మేము ఎవరిని ఓడిపోయినా ప్రజలను ఓడించిన ప్రజలను మనం ఎప్పుడు కూడా అవమానపరచొద్దు. వారు అనుకున్న విధానంగా వాళ్ళ తీర్పును మనం ఎప్పుడైనా కూడా గౌరవించాలి. మీరు ఇందాక కూడా ఒకటి చెప్తా ఉన్నారండి, రైతుల విషయానికి వస్తే తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాము. వాళ్ళు ఎంతసేపటి బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఒకటి పెన్షన్ ఒకటి చూపిస్తే
పది సంవత్సరాలు పబ్బం గడుపుకున్నారు. మళ్ళీ మేము అనేది ఏంటంటే, ఎంత మంది అప్లై చేసుకురమ్మా రేషన్ కార్డులు అంటే, అరే మేము పెట్టినామండి, మా మేము పెట్టినాము, దాన్ని ఎట్లా ఖరారు చేస్తారు, దానికి మేము ఒక్కటే చెప్పారు సీఎం గారు, మొత్తం ఇది 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 చార్ట్అవుట్ చేయండి, ప్రతి ఒక్కరికి బిల్ ఆఫ్ పవర్టీ వాళ్ళకి ఇవన్నీ ఎందుకు పెట్టినాం అందులో మేము, మీరు ఇచ్చిన మేము ఎన్ని బోకస్ రేషన్ కార్డులు చూపిస్తాం. కాబట్టి అలాంటివి ఈ ఫలాలు అనేది ప్రజలకి అట్టడుగ వర్గాల బలహీన వర్గాలకు పోవడానికి మాత్రమే పెట్టి, మీరెందుకు భుజాలు గడుపుకుంటారు ప్రజలు మా ఇప్పుడు ఒకవేళ ప్రజలకు ఇబ్బంది కలిగితే వాళ్ళు మమ్మల్ని కదండి తీర్పిచ్చేది, మీరు మీరేం చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడండి. నేను ఇంకొకటి అనేది ఏంటంటే, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, స్థానికంగా ఉండే సర్పంచ్ ఎలక్షన్లకు డిఫరెంట్ ఉంటది. నేను అనేది ఇండియాలో ఎమ్మెల్యే చేయగుర్తికి ఓటు వేసినప్పుడు మళ్ళీ బీజేపీకి ఎంపీ ఓటు అనేది ఒక రకంగా ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఉంటే, అధికారం ఇక్కడ అధికారం ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్ లో కూడా ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉండాలనే కాన్సెప్ట్ అనేది ప్రజలు ఆలోచిస్తారు. మనమే ఇప్పుడు 6 రోజులు 15 రోజులు నేను ఇవాళ కూడా చెప్తున్నాను, మీరు ఏమని అనుకో, నేను కూడా తెలంగాణ బిడ్డను, పిల్ల పుట్టాలంటే 9 నెలలు ఆగాలి, పెళ్లి కాగానే పిల్లలు పుట్టారు, అది అందరు నేర్చుకోవాలి. సో గోవర్ధన్ గారికి ఒక అబ్జెక్షన్ ఏదో ఉంది మేడం? ఏ ఆలోచన లేకుండా ఒకసారి ప్రెగ్నెన్సీ అయితే 9 నెలల తర్వాతనే పిల్ల పుడతారని చెప్పేసి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదా? ఎట్లా చెప్పగలిగిండు మరి? క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా ఎట్లా ఇచ్చిండు? జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎట్లా చేస్తా చెప్పిండు ఒక్క మాట? ఇప్పుడు మీరేదో అధికారంలోకి వచ్చినంత తప్పించుకోవడం ప్రయత్నం చేస్తే కాదు, కుదరదాడా? మీరే క్లియర్ చెప్పారు, రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పిండు, నెక్స్ట్ రాబోయేది ఇందిరమ్మ రాజ్యం, మీరు 2 లక్షల రూపాయలు అర్జెంట్ పోయి తెచ్చుకోండి, అర్జెంట్ పోయి తెచ్చుకోండి రుణవాళ్ళని చెప్పింది. మరి డిసెంబర్ 9 అయిపోయింది కదా, మరి ఏం చేస్తున్నారంటున్నాం మేము? మీరు ఎవరు అడగడానికంటే ఏంది? మేము ప్రజల తరపున ఖచ్చితంగా అడుగుతాం, మేము ప్రధాన ప్రతిపక్షం ఉన్నాం, ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు అడగద్దు? మీరు ఎవరు అడుగుతుంది? ఎందుకంటే భుజాలు ఎందుకు అనుకుంటే భుజాల తరపున కాదు, మీరు చేసిన వాగ్దానాలను మీరు చేసిన ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం ప్రజల తరపున. దాని తప్పే ఉందాడా? రైతు భరోసా ఏం చేశారండి? ఎకరానికి 1 రూపాయి 50 రూపాయలు 58 రూపాయలు వస్తుంది, అదా మీ పద్ధతి? మీరు చేసిన మీరు చేసిన దాని కమిట్మెంట్ అడుగుతున్నాం. మీరు 100 రోజులు అంటే ఆ రోజు చెప్పాలి. మీరు డిసెంబర్ 9 రిటైర్ అని చెప్పారు, ఫస్ట్ తొలి క్యాబినెట్లే 6 క్యాబినెట్లకి చట్టబద్ధత కల్పిస్తారు అంటే చెప్పారు. మరి ఆ చట్టబద్ధత ఎక్కడ పోయింది? మరి క్యాబినెట్ ఇప్పుడు 2 సార్లు 3 సార్లు మీటింగ్ అయింది, మరి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కదా? సంజయ్ గారు ఒక్క నిమిషం అండి. ఇవాళ తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో, నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే, ఖమ్మం చూసుకున్నట్టయితే, ఎస్ పొంగులేటి గారు ఎక్కడిని కూడా తొక్కనీ అన్నాడు. మరి ఎట్లా తొక్కనిచ్చిందా? మీరు సవాల్ విసిరిడు, అది కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం, ప్రజల పక్షాన ఒక్కటే చెప్పినా. మేము నల్గొండ జిల్లా కూడా ఒక్కటి తప్ప మొత్తం క్లీన్ షిప్ చేసినాం, 100% మేము ఎంపీ ఎలక్షన్ లో. సవాల్ పక్కన పెట్టండి, మీరు అడిగిందని చెప్పండి ఫస్ట్. మీ సవాల్ పక్కన పెట్టండి, గేట్లు తొక్కనీయడా అసెంబ్లీ చూద్దాంలే, కానీ ముందు మీరు 100 రోజులలో అన్న ఫస్ట్ చెప్పారు కదా, మరి డిసెంబర్ 9 ఎట్లా చెప్పారు? ఫస్ట్ క్యాబినెట్ తొలి క్యాబినెట్ లో 6 క్యాబినెట్ చట్టబద్ధ కల్పిస్తానని చెప్పారు, ఏడు చేసిన దానికి సంబంధం చెప్పండి. మీరు ఒక్కటి వినండి, గోవర్ధన్ అన్న మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా, ఇనామస్ గా 2-3 ఎంపీలు రాబోతున్నాయి, మీరు ఎందుకంటే అన్న, మీరు పొట్టి చేయండి, మేము వద్దంటలేము, ప్రజలు ఎవరు తీర్పిస్తారు గౌరవం. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంపీగా నిలబడితే బ్రహ్మరథంగా ఎంపీని ఇలా కేసీఆర్ గారిని గెలిపించారు, అదే కేసీఆర్ గారిని కామారెడ్డిలో చిత్తుగా ఓడించారు.